సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. మీరేమో ప్రతి దానికి దానాలు ఇవ్వమని చెప్తుంటారు, రకరకాలుగా దానాలు ఇవ్వమంటారు. కానీ పెద్ద ఆయన గరికపాటి గారు ప్రవచకర్త ఒక స్టేజ్ పైన అందరూ ఆస్ట్రాలజర్స్ దానం ఇవ్వమని చెప్తారు, నువ్వు దానం ఇవ్వనే గ్రహ సంచారం మారిపోతుందా, గ్రహాల గురించి మారిపోతాయా, ఎక్కడుంటే అక్కడనే ఉంటాయి, ఈమనడం తప్పు అని చెప్పేసి కొన్ని మాటలు చేయడం జరిగింది. అలాంటిది ఏమన్నా మారుతుందా మారదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంది, మీ అభిప్రాయం ఏంది? అతను మంచి ప్రవచకర్త, నిజంగా గౌరవించే వ్యక్తి. అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అన్ని విషయాలు తెలియదు, ఆయన రూల్ లేదు కదా. అతను ఆస్ట్రాలజర్ కాదు ఫస్ట్. ఓకే. ఇప్పుడు ఆస్ట్రాలజర్కి ఆస్ట్రాలజీ గురించి తెలుస్తుంది, డాక్టర్కి డాక్టర్ మెడికల్ గురించి తెలుస్తుంది కదా, సైంటిస్ట్కి సైన్స్ గురించి తెలుస్తుంది. అతను ప్రవచకర్త అంటే అతను ఏంటి, రామాయణ మహాభారతాలు చెప్తూ ఉంటారు, మంచి విషయాలు చెప్తూ ఉంటారు, ఎంతోమందిని ఉత్తేజభరితంగా చేస్తూ ఉంటారు. వెరీ గుడ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా గ్రహం మారుతుందని ఇవ్వను దానం. గ్రహం ఎలా మారుతుందండి? గ్రహం మారదు. నువ్వు చేసుకున్న పాప కర్మ తొలగుతుంది. దానం ఎందుకు ఇస్తామంటే గ్రహం మారిపోవడానికి కాదు, గ్రహం అసలు అది ఇంపాసిబుల్. అది ఎక్కడ కూడా మనకి మన పాపకర్మ, మనం చేసిన పాపము కర్మ విపాకం అనేటువంటి గ్రంథంలో దాన రూపేణ పోతుంది. దీనికి ఒక పుస్తకం ఉంది ప్రత్యేకం, కర్మ విపాకము అంటారు. ఆ కర్మ విపాకం అనేటువంటి గ్రంథంలో ఎటువంటి దానాలు ఇవ్వాలి, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, దీన్ని పరిహారాలు అంటారు. మీరు ఒకసారి మనం కరెక్ట్గా ఆలోచిస్తే, ఇప్పుడు రామాయణ మహాభారతాలు చెప్తుంటారు కదా, గరికపాటి వారు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. ఇప్పుడు గరికపాటి వారి గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. చెప్పండి. అదే రామాయణంలో దశరథ మహారాజుకి సంతానం లేకపోతే యాగం చేశాడు. మరి ఏమయ్యా, అగ్నిలో అవన్నీ వేసేస్తే నీకు సంతానం కలుగుతుందా అంటే? కరెక్టే కదా, ఇదో పాయింటే కదా. అంతే కదా, నువ్వు అన్నీ తీసుకెళ్ళి అగ్నిలో వేసేసావు, అగ్నిలో వేస్తే నీకు సంతానం ఎలా కలుగుతుంది అంటే? ఎక్కడ నీ భార్య కడుపులోకి ఎలా పుడుతుంది కాయ అసలు, నువ్వు ఇక్కడ అగ్నిలో వేస్తే? అగ్ని నుంచి వచ్చినటువంటి, హోమాగ్నిలో నుంచి వచ్చినటువంటి ఒక పురుషుడు వచ్చి నీకు పాయసం ఇస్తే ఆ పాయసం తాగితే ఎలా అవుద్ది? పురుషుడు వీర్యం నుంచి కదా కలగాల్సింది అంటే? కాదు కదా. అది అది ఏంటంటే, అక్కడ దేవతలు అనేటువంటి వారు ఒకరు ఉన్నారు, వాళ్ళకంటూ ఒక ఎనర్జీస్ ఉన్నాయి. మనకు కనబడుతున్నటువంటి, విజువల్గా కనబడేటువంటి గ్రహం వేరు, అది విశ్వం మొత్తం దాని యొక్క శక్తి నిండి వేరుగా ఉంటుంది. మనం చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మనం కనిపెట్టుకున్నటువంటి ఒక ఫోన్, మన మానవ మేధస్సుతో, మానవుడు చాలా గొప్పవాడు, మనిషి చాలా గొప్పవాడు, ఎందుకంటే మనిషిలో భగవంతుడు ఉంటాడు కాబట్టి. అయితే మనిషి కనిపెట్టుకున్న చిన్న ఫోనే మనం ఇలా నొక్కగానే, ఒక బటన్ నొక్కగానే నీకు వితిన్ సెకండ్స్లో ఆకాశంలో ఉన్న శాటిలైట్ కనెక్ట్ అవుతుంది. అవుతుందా? అవ్వట్లేదు. వితిన్ సెకండ్స్లో ఇక్కడ నుంచి టవర్కి కనెక్ట్ అవుతుంది, టవర్ నుంచి ఆకాశంలో ఉన్న శాటిలైట్ కనెక్ట్ ఉంది, శాటిలైట్ నుంచి ఎక్కడో అమెరికాలో ఉన్న శాటిలైట్ కనెక్ట్ అవుతుంది, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి టవర్కి కనెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి అక్కడ ఉన్న వ్యక్తికి కనెక్ట్ అవుతుంది. ఎన్ని వేల కిలోమీటర్ల దూరంగా ఉన్న వ్యక్తికి కనెక్ట్ అవుతుంది? లక్షల కిలోమీటర్లు. ఇది జస్ట్ మనం కనిపెట్టుకున్న ఒక చిన్న పరికరంతోనే మనం ఆ పరికరంలో చూసి మాట్లాడుతున్నాము, వాయిస్లో మాట్లాడుతున్నాము, వితిన్ సెకండ్స్లో కనబడిపోతుంది. అదేంటి? అదొక టెక్నాలజీ. మరి ఈ విశ్వాన్ని మొత్తం సృష్టి చేసినటువంటి ఆ యొక్క భగవంతుడు ఎటు పడితే అటు పోవట్లే. గ్రహాలు ఒక క్రమబద్ధీకరంగా తిరుగుతున్నాయండి, ఎటు పడితే అవి తిరగట్లేవు, ఒక సిస్టమేటిక్గా తిరుగుతున్నాయి. శని 2.5 సంవత్సరాలు మొత్తం టోటల్ కంప్లీట్ అవ్వడానికి 30 ఇయర్స్, ఒక రౌండ్ అవ్వడానికి ఎగ్జాక్ట్లీ 30 ఇయర్స్ అవుతుంది, మీకు ఎక్కడ మార్పు రావట్లే. భూమి 24 గంటలు తిరుగుతుంది, ఆగిపోవట్లేదుగా, దేనికైనా ఆగిపోవడం ఉంటుంది కదా. అలాగే విశ్వంలో రకరకాల ప్రయాణించొచ్చుగా, ఎందుకు ఒక క్రమబద్ధీకరంగా తిరుగుతున్నాయి? ఓకే, అంతేగా. అదేవిధంగా మనకి వారాహ అవతారంలో, ఆ అవతారంలో రాక్షసుడు ఆ భూమిని తీసుకెళ్ళి దాచేస్తే, ఆ రాక్షసుడిని చేసి మరలా ఆ భూమిని తీసుకొచ్చి ఎక్కడ క్రమంగా ఎక్కడుండాలో అక్కడ పెట్టాడని ఉంటుంది మనకి స్టోరీలో. అంటే ఎక్కడుండాలో అక్కడ పెడుతున్నారు, అది క్రమబద్ధీకరంగా తిరుగుతుంది. మనం తయారు చేసుకున్న చిన్న ఫోన్ ఇలా నొక్కగానే అక్కడెక్కడో శాటిలైట్ కనెక్ట్ అయిపోయి అక్కడెక్కడికో అవుతుంది. మరి అలాంటప్పుడు అమ్మవారు ఎవరైతే, సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, మూలం ఎవరైతే, ఈ విశ్వానికి మొత్తం మూలం ఎవరైతే ఉందో, ఆవిడకి ఆ మాత్రం టెక్నాలజీ ఉండదా? ఉంటుంది కదా.
ఆవిడకి ఖచ్చితంగా ఉంటుంది కదా ఆ మాత్రం టెక్నాలజీ ఉంటుంది ఉంటుంది కదా. ఇంకొకటి నాకు ఒక్కొక్కసారి ఇతను ప్రవచనాలు చూస్తుంటే ఒక్కొక్కసారి జాలేస్తుంటుంది, నవ్వు వస్తుంటుంది, గర్వంగా కూడా ఫీల్ అవుతుంటాను. ఎందుకు గర్వంగా ఫీల్ అవుతానంటే ఇతను కొన్ని మంచివి, చాలా మంచి విషయాలు కూడా చెప్తారు. జాలందుకేస్తూ ఉంటుందంటే అదే రామాయణ మహాభారతాల్లో జ్యోతిష్యం ఉంది, శకునశాస్త్రం ఉంది, అదేవిధంగా మనకి చాలా రకరకాలు ఉన్నాయి రామాయణ మహాభారతాల్లో, చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఎందుకంటే వీళ్ళు ఈ నక్షత్రంలో పుట్టారని ఉంటుంది, గ్రహస్థితి ఎలా ఉంది ఉంది కాబట్టి మంచి గొప్ప వాళ్ళు అవుతారని ఉంటుంది. అదే ప్రవచనాలు చెప్తున్నారు అతను, జ్యోతిష్యం లేదు వాస్తు లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే వాస్తులో రామాయణంలో వాస్తు హోమం చేసి వాస్తుపరంగా పనసాలు నిర్మించుకొని రాముడు ఎంటర్ అయ్యాడని ఉంటుంది రామాయణంలో కదా. అది మనం అర్థం చేసుకోవాలి కదా. ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఆస్ట్రాలజర్స్ కాదు, జ్యోతిష పండితులు కాదు, వాస్తు పండితులు కాదు, కేవలం ఏంటంటే జస్ట్ శతావధానాలు చేయడం. అంటే జస్ట్ అంటే ఐ మీన్ తప్పుగా అనుకోకండి, జస్ట్ అంటే ఇవి మాత్రమే చేశారు, ఇవి తేలికపోవడం. ఇప్పుడు నేను రామాయణ మహాభారతాల గురించి మాట్లాడడం తప్పు, ఎందుకు అంటే దాని గురించి పూర్తిగా తెలిసింది వాళ్ళకి. కాకపోతే నేను అందులో కొన్ని చదువుకున్నాను కాబట్టి ఇందులో ఇది ఉంది, జ్యోతిష్యం ఉంది, వాస్తు ఉంది, నిమిత్త శాస్త్రం ఉంది. ఎందుకంటే రామాయణంలో జటాయువు ఏం చెప్తుందంటే రామ ఇప్పుడు వింద అనేటువంటి ఏదైతే ఈ ముహూర్తంలో అపహరించడం జరిగింది కాబట్టి, ఈ ముహూర్తంలో రావణాసుడు అపహరించాడు కాబట్టి ఖచ్చితంగా మరలానికి సీత దొరుకుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రశ్న శాస్త్రం ఉంది, నిమిత్త శాస్త్రం ఉంది, ఇవన్నీ శాస్త్రాలు రామాయణ మహాభారతాల్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏదో ప్రజల్లో ఏదో గొప్పగా ఇది అవ్వాలనేటువంటి కొన్ని కొన్ని విషయాలని అలాగ మాట్లాడుతుంటారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గ్రహం ఏమీ మారిపోదు, గ్రహం తిరిగే తిరుగుతూనే ఉంటుంది. నీకేంటంటే ఒక ఫలానా విషయం దానంగా ఇవ్వడం ద్వారా నీకున్నటువంటి దోషాల్లో తగ్గుతాయి. అంటే ఏంటి సాటర్న్ ఎనర్జీ అంటే ఏమిటి? నూనె, నువ్వులు. శాస్త్రంలో చెప్పబడింది, చాలా పర్ఫెక్ట్గా చెప్పబడింది. సెన్ అంటే ఏమిటి? పెద్దవాళ్ళు, పనివాళ్ళు. ఇవన్నీ కేవలం దానం ఒకటే చెప్పలేదండి. నీకు శని యొక్క ప్రభావం తగ్గాలంటే నువ్వు నీ పని వాళ్ళని చక్కగా చూసుకోమని చెప్పింది, వాళ్ళని నిందించొద్దు, గొడవలు చేయొద్దు వాళ్ళతో, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేయమని చెప్పింది, శాస్త్రంలో ఉంది. అదేవిధంగా నీ గనక శని యొక్క ప్రభావం తగ్గాలంటే నువ్వు పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవద్దని చెప్పింది, ముసలి వాళ్ళతో కొంతమంది తెలియక గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, నువ్వు బద్దగించొద్దని చెప్పింది శాస్త్రంలో. అంటే ఏం చెప్పింది శాస్త్రం అంటే నువ్వు నిద్రపోవద్దు ఎక్కువగా, ఉదయాన్న నిద్రలే, ఎక్సర్సైజ్ చేయి, ఇవాళ చేయాల్సిన పని ఈరోజే చేయి, రేపు చేయకు, రేపు చేస్తే కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మరి శని ప్రభావం తగ్గుతాయి కదా వీటి వల్ల, ఇవన్నీ ప్రాక్టికల్గా మనం చూసాం కూడా కదా. అంటే ఏంటంటే మనం కొన్ని చేసే యాక్టివిటీస్లోని మనం ఏదైనా ఒక దానం ఇవ్వడం వల్ల సహజంగా మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ శనో రాహువో కేతువో ఈ గ్రహాల సంగతి పక్కన పెడితే మనం ఏదైనా ఒక విషయం దానం ఇస్తాం ఎవరికైనా ఫుడ్ కానీ, మనకు ఎంత ఫీలింగ్ కలుగుతుందండి, ఒక మంచి ఫీల్ కలుగుతుంది కదా. మంచి ఫీల్ కలిగేటువంటి అంశమే కదా దానం అనేటువంటి. ఇప్పుడు దానం అటువంటి ఒకటి ఇచ్చినప్పుడు అవతల వ్యక్తి ఆ ఫుడ్ తింటున్నాడు కదా, తింటున్నాడు కదా, దానివల్ల ఏం వేస్టేజ్ జరగట్లేదు కదా, దానివల్ల ఎంత వర్తకం జరుగుతుంది. కొనుక్కుంటున్నాం షాప్కి వెళ్ళి, షాప్లో వసుకుతున్నాడా, మనం తెచ్చుకుంటున్నావా, ఆ వ్యక్తికి దానం ఇస్తున్నావా, ఆ వ్యక్తి తింటున్నాడా, అంతే. ఎంత సర్క్యులేషన్ జరుగుతుందండి దానం ఇవ్వడం వల్ల. ఎప్పుడు తప్పు పట్టాలంటే వీటిని తీసుకెళ్ళి నువ్వు ఎవరికీ సంబంధం లేకుండా రోడ్డు మట్టిపాలు చేయంట తప్పు, చాలా తప్పది. నువ్వు మట్టిపాలు చేస్తే తప్పది, అప్పటికీ మట్టిపాలు చేసిన కూడా అందులో ఎన్నో కొన్ని జీవులు కూడా బతుకుతాయి. అంటే చెప్తున్నాను నేను మీకు, ఆ క్రిమి కీటకాలు కూడా తిని బతుకుతాయి, తిని బతుకుతాయి. కాకపోతే ఏంటంటే ఎక్కడ వేస్టేజ్ చేయమని చెప్పలేదు శాస్త్రంలో. ఒకరికి దానంగా ఇవ్వు, ఆ దానంగా ఇచ్చిన వ్యక్తిని కూడా ఈశ్వర స్వరూపంగా భావించు అని చెప్పడం జరిగింది. నాకేదో ఉంది కదా నేను దానంగా ఇస్తున్నాను అన్నట్టు కాకుండా ఈశ్వర స్వరూపంగా భావించు. మన దృష్టిలో ఏంటంటే ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక గ్రహం, దాని ప్రభావం ఇక్కడ ఎలా పడుతుంది అనిపిస్తూ ఉంటుంది. కానీ మన దృష్టిలో చాలా డిస్టెన్స్, కానీ గ్రహం దృష్టిలో ఆ డిస్టెన్స్ కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు మీరున్నారు ఇక్కడ నుంచి మన ఆఫీస్ దాటి గేట్ బయటకు వెళ్ళడం అనేది మీకు వితిన్ 1 మినిట్, అంతే. అదే ఒక చీమ వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది, 2 రోజులు పట్టచ్చు. మీ ఇంటికి వెళ్ళాలంటే జీవితం కూడా సరిపోద్ది దానికి. కానీ మీరు మీ ఇంటికి వెళ్ళడానికి 1.5 గంట 2 నిమిషాలు వెళ్ళిపోతారు. అంతే మనం ఏంటంటే చీమ దృష్టిలో చూసి ఇట్స్ ఇంపాసిబుల్ అనుకుంటాం. చీమ మన దృష్టిలో మన దృష్టికోణంలో మనం చూసి ఇట్స్ ఇంపాసిబుల్ అనుకుంటాం. కానీ అమ్మవారి సెట్టింగ్ ఏదైతే చేసిందో, ఈ విశ్వం ఏదైతే రూపకల్పన జరిగిందో, అదంతా కూడా వితిన్ సెకండ్స్లో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అసలు మనకి లలిత సహస్రనామాలు చెప్పడం జరిగింది. ఏమని? ఉమ్నేష నిమిషోత్పన్న విపన్న భువానా వలిహి అని. అంటే ఏమిటి? ఒక కన్ను రెప్ప ఇలా మూసి తెరిచే లోపల మొత్తం కూడా
లీలమైపోతుంది, మరలా సృష్టింపబడుతుంది. అమ్మవారి కన్ను రెప్పలోనే మొత్తం లీనము సృష్టింపబడుతున్నప్పుడు ఈ ప్రభావం ఏముందండి? పెద్ద విషయం అసలు. అంటే దాన్ని ఆ మాత్రం కూడా తెలుసుకోలేక మాట్లాడిందా? అది తెలియక మాట్లాడి ఉంటారు అనుకుంటున్నాను, తెలియక మాట్లాడి ఉంటారు. ఎందుకంటే రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిన వ్యక్తి అతను, బాగు కాకపోతే తెలియక మాట్లాడారు అంతే. చాలా ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.